పేదలకు పండుగ తెస్తాడు, అందరికీ అండగా ఉంటాడు. అడుగో అడుగో అతడే భక్తుల బల రామకృష్ణుడు, అడుగో అడుగో అతడే భక్తుల బల రామకృష్ణుడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తనదైన రీతిలో ప్రజల్లో దూసుకుపోతున్నారు. అధికారుల్లోకి రాకముందు ప్రచారాల్లో భాగంగా ఏ స్థాయిలో ప్రజల్లో మమేకమయ్యారో, ఎమ్మెల్యే పదవి అధిష్ఠించాక కూడా అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా ప్రజలతో బత్తుల బలరామకృష్ణ మమేకమవుతున్నారు. ఎమ్మెల్యేను అన్న గర్వం ఏమాత్రం చూపకుండా చిన్నారుల నుండి వృద్ధుల వరకు, రైతుల నుండి కూలీ వరకు తన మన భేదాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ అందరితోనూ మమేకమవుతూ ముందడుగేస్తున్నారు. రాజానగరం మండలంలో పలు గ్రామాల్లో ఆయన పర్యటిస్తూ అన్ని వర్గాల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు, వాటి పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీలు ఇస్తున్నారు. రాజానగరం, నామవరం, పుణ్యక్షేత్రం ఇలా అనేక గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇదే క్రమంలో ఆటో నడుపుతూ ఆటో కార్మికుల్లో ఒకడినన్న భావన కల్పించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన ఆటో స్టాండ్ని ఆయన ప్రారంభించారు. అలాగే పలు చోట్ల పంచాయతీ కార్యాలయాలను, పాఠశాలలను ఎమ్మెల్యే సందర్శించారు. చిన్నారులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా తిన్నారు. అలాగే చిన్నారి తల్లులకు గోరుముద్దలు తినిపిస్తూ అందరినీ ఆకర్షించారు. వారి ఆలనా పాలన సక్రమంగా చూసుకోవాలని ఉపాధ్యాయులతో పాటు ఆయాలకు ఎమ్మెల్యే సూచించారు. అలాగే పలు చోట్ల అంగన్వాడీ కేంద్రాలను బలరామకృష్ణ సందర్శించారు. అక్కడ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఎమ్మెల్యేగా ప్రతిక్షణం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పష్టం చేశారు. ఏ నమ్మకంతో తనకు భారీ విజయాన్ని అందించి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయనని ఆయన వెల్లడించారు. ప్రతి అడుగు ప్రజాహితంగానే సాగుతుందన్నారు. గత పాలకుల్లాగా దోపిడీ అక్రమార్జన కోసం కాకుండా నియోజకవర్గం అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇకపై నిత్యం నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని బలరామకృష్ణ తెలిపారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఆయా గ్రామాల జనసేన నాయకులు, టీడీపీ బీజేపీ నాయకులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.